हेलो लिजनर्स वेलकम टू मै चैनल चूस्तुन्नारु वीवाई थॉट्स फर्स्ट टाइम इप्पुडे ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन प्रेस चेयंडी आ वेंटने वच्चे बेल आइकॉन टैप चेयंडी दीनि वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु चंद्रबानुडु कदा కత్రపురాన్ని ఏలే ఉదయభానుడికి ఆయన భార్య రూపమతికి చాలా కాలం సంతానం కలగలేదు పిల్లల కోసం వాళ్ళు ఉపవాసాలు చేశారు ఎందరో దేవతలను ఆరాధించారు ఎంతో మంది సాధువులను సన్యాసులను సేవించారు కానీ ఏ విధంగానూ వారికి సంతానం కలగలేదు చివరకు 40 ఏళ్ల నడి వయసులో ఉదయభానుడు లావణ్య అనే సౌందర్యవతిని రెండో భార్యగా పెళ్ళాడాడు ఆమె సొంపు సోయగము చూసి పరవశుడైపోయి ఆమె తోటిదే లోకంగా ఉంటూ పెద్ద భార్య అయిన రూపమతిని రోజు చూడక నెలకు 2-3 సార్లు మాత్రమే ఆమె దగ్గరికి వెళ్తూ ఉండేవాడు రాజు లావణ్యను పెళ్ళాడి 2 ఏళ్ళైంది కానీ ఆమెకు పిల్లలు కలగలేదు కానీ రాజు మాత్రం ఆమెకు పూర్తిగా విదేయుడైపోయాడు కానీ ఈ కాలంలోనే రూపమతి ఏవో మూలికల ప్రభావం చేత గర్భవతి అయ్యి ఒక చక్కని మగబిడ్డను కన్నది రాజుకు అమితమైన ఆనందం కలిగింది పిల్లవాడికి చంద్రబానుడు అని పేరు పెట్టుకున్నారు తనకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని రూపమతి ఆశపడింది అయితే అలా జరగలేదు ఎందుచేతనంటే లావణ్య రాజుకు ఏమీ వ్యక్తిత్వం లేకుండా చేసేసింది ఆయన ఇప్పుడు ఆమె గీసిన గీత దాటటం లేదు లావణ్య ఏమీ చేయమంటే అదే చేసేవాడు రూపమతిపైన ఈర్షతో లావణ్య రూపమతి మాయలమారి అని మంత్రశక్తులతో కొడుకును కన్నదని ఆమెకు పుట్టినవాడు రాజ్యానికి ఉపద్రవం చేస్తాడని రాజుకు నచ్చ చెప్పింది పిల్లల కోసం అష్టకష్టాలు పడ్డ రాజు లావణ్య మాయమాటలు నమ్మి పసికందుగా ఉన్న చంద్రబానుణ్ణి అడవుల పాలు చేయటానికి ఒప్పుకున్నాడు 8 నెలల వయసుగల చంద్రబానుణ్ణి అరణ్యంలో వదిలిపెట్టే ఘోర కార్యాన్ని సత్పాలుడు అనే భటుడికి అప్పగించాడు సత్పాలుడు ఆ పసికందును తీసుకొని అరణ్యం కేసి బయలుదేరాడు కానీ అతను అరణ్యంలోకి వెళ్ళక పక్కనే ఉన్న సాత్పూరి రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే తన మిత్రుడైన జాదూపతి అనేవాడి ఇంటికి వెళ్ళాడు జాదూపతి ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు ఆయన చంద్రబానుణ్ణి తానే పెంచి పెద్ద చేయటానికని ఒప్పుకున్నాడు సత్పాలుడు తన దేశానికి తిరిగి వెళ్ళి రాజబిడ్డను కీకారణ్యంలో వదిలి వచ్చినట్టు చెప్పాడు నెలలు సంవత్సరాలు దొర్లిపోయాయి ఉదయభానుడికి మరి సంతానం కలగలేదు లావణ్య ప్రోద్బల్యం చేసిన మీదట ఆయన లావణ్య మేనల్లుణ్ణి మహావీరుడు అనేవాణ్ణి దత్తత చేసుకున్నాడు ఉదయభానుడికి వృద్ధాప్యం వచ్చేస్తున్నది ఆయనకు తన పైన గల వెర్రి వ్యామోహాన్ని ఆసరాగా చేసుకొని లావణ్య అన్ని అధికారాలు చలాయిస్తూ తన ఇష్టం వచ్చినట్టు ఏలుతున్నది పెద్దరాణి సేవకులుండే గదులలో ఉండాలని సేవకులు జీవించినట్టు జీవించాలని లావణ్య ఉత్తర్వులు ఇచ్చింది నానాటికి ఆమెలో పరాక్రమ బుద్ధి క్రూరత్వము పెరిగిపోతూ ఉన్నాయి ప్రజలు ఆమెను తీవ్రంగా ద్వేషిస్తున్నారు ఉన్నట్టుండి లావణ్య పరిపాలనాధికారాలన్నీ తనకు ఇవ్వమని రాజును ఒత్తిడి చేసింది దానితో రాజుకు కనివిప్పు కలిగి తాను ఎంతో కాలంగా పెడదారిన పోయినట్టు గ్రహించాడు కానీ లావణ్యకు సర్వాధికారాలు సమర్పించక ఇక తప్పింది కాదు అధికారాలన్నీ హస్తగతం కాగానే లావణ్య ఆయనను కూడా సేవకులతో చేర్చేసింది ఇంతకాలానికి ఉదయభానుడు రూపమతి ఒకే జీవితంలో భాగస్వాములయ్యారు తాను చేజేతుల అరణ్యం పాలు చేసిన పసిగుడ్డు అస్తమానము ఉదయభానుడి కళ్ళెదుట కనిపిస్తూ ఉండేవాడు రూపమతి ఆయనకు సేవలు చేయసాగింది చంద్రబానుణ్ణి కన్న 16 ఏళ్లకు రూపమతి తిరిగి గర్భవతి అయి ఒక చక్కని ఆడపిల్లను కన్నది అప్పటికి చంద్రబానుడు జాదుపతి ఇంట పెరిగి 16 ఏళ్లవాడయ్యాడు అతను మిగిలిన విద్యలతో పాటు తన పెంపుడు తండ్రి వద్ద ఇంద్రజాలం కూడా నేర్చుకున్నాడు అతనిప్పుడు అందగాడు బలంగాను తెలివిగాను తయారయ్యాడు ఒక మంచి రోజు చూసుకొని అతను జాదూపతిని వెంట పెట్టుకొని లావణ్య దర్బారుకు వచ్చి నేను చంద్రబానుణ్ణి ఈ రాజ్యానికి నిజమైన వారసుణ్ణి అని ప్రకటించాడు లావణ్య నిర్ఘాంతపోయి ఏనాడో అరణ్యంలో క్రూరమృగాల వాత పడిపోయిన వాడినంటావా వంచకుడా తక్షణం బయటికి వెళ్ళు అని అన్నది నేను రాజుగారిని ఒకసారి చూడాలి అన్నాడు చంద్రబానుడు ధైర్యంగా రాజుగారు వృద్ధుడు రోగిష్టి సభకు రాలేరు అన్నది లావణ్య నా తల్లిని చూడాలి అన్నాడు చంద్రబానుడు నీకొక తల్లి ఉన్నదా ఇక్కడ ఏమిటి నీ ధైర్యం
వంచన చేసినందుకు నిన్ను ఉరితీయగలను అని లావణ్య అతన్ని బెదిరించింది. ఆమె తన భటులకు అతన్ని పట్టమని సైగ చేస్తుండగా చంద్రబాణుడు అక్కడి నుంచి శరవేగంతో బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాజ్యంలో ప్రజలు లావణ్య పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు. ఉదయభానుడి పైన గాని ఆయన పెంచుకున్న వాడి మీద గాని వారికి ఎలాంటి సదభిప్రాయమూ లేదు. దర్బారులో ఉండిన పురప్రముఖులు ఎప్పుడైతే చంద్రబాణుణ్ణి చూసి సింహాసనానికి తాను వారసుడు అని అనటం విన్నారో అప్పుడే వారికి ప్రాణాలు లేచి వచ్చాయి. చంద్రబాణుడు పురప్రముఖులను కలుసుకొని తన వృత్తాంతమంతా చెప్పగానే వారు, ఈ పాపిష్టి పాలకురాలి నుంచి మమ్మల్ని ఉద్ధరించు, మేమంతా నీపక్షం ఉంటాం అని అన్నారు. వారినందరినీ వెంట పెట్టుకొని తనను అరణ్యానికి పంపినప్పుడు తాను ధరించి ఉండిన దుస్తులు కూడా తీసుకొని చంద్రబాణుడు మర్నాడు మళ్ళీ దర్బారుకు వెళ్ళాడు. అతను ఆ దుస్తులను లావణ్య ముందు ఉంచి, ఇవిగో నా చిన్ననాటి దుస్తులు అని అన్నాడు. పిల్లవాణ్ణి వన్యమృగాలు తినేసిన తరువాత ఎవరో వీటిని సంరక్షించి ఉంటారు అని అన్నది లావణ్య. ఈ కుర్రవాణ్ణి ముసలిరాజు రాణి చూసి గుర్తుపట్టరేమో చూడరాదా అన్నారు పురప్రముఖులు. ఉదయభానుడు రూపమతి వచ్చి చంద్రబాణుణ్ణి చూశారు, కాని వారు అతన్ని గుర్తించలేకపోయారు. లావణ్య చంద్రబాణుడితో, వంచకుడా, నీ నిజం బయటపడింది, నీకు మరణదండన విధిస్తాను అని అన్నది. అంతదాకా దూరంగా ఉన్న జాదుపతి ముందుకు వచ్చి, ఇంత తొందర పనికి రాదమ్మా, ఇద్దరు వ్యక్తులు తల్లి కొడుకులు అవునో కాదో తెలుసుకోవటానికి ఒక ప్రక్రియ ఉన్నది. తల్లి చనుబాలు చెరువులో ఒక చివర పోసి చెరువు రెండో చివర కొడుకు కుండతో నీరు తీసినట్లయితే ఆ కుండ నీటిలో ఆ తల్లిపాల జాడలు కనిపిస్తాయి. అందుచేత రూపమతి రాణి చనుబాలు చెరువులో ఒక పక్క పోయించండి, చంద్రబాణుణ్ణి రెండో పక్క నుంచి చెరువులో నీరు తీయమని అనండి. వారిద్దరూ నిజంగా తల్లి కొడుకులైతే తల్లిపాలు కుండలోకి వచ్చి చేరతాయి. ఈ పరీక్ష పెట్టగలరా అని అన్నాడు. జాదుపతి చెప్పినట్టు జరగటం అసాధ్యం కనుక లావణ్య అలాంటి పరీక్షకు సంకోచించకుండా సమ్మతించింది. కానీ ఈ పరీక్షలో ఈ మనిషి నెగ్గకపోతే అతనికి శిరశ్ఛేదం తప్పదు అని అన్నదామె. అందుకు నేను సిద్ధమే అన్నాడు చంద్రబాణుడు. పరీక్షకు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. రెండు రోజుల అనంతరం రాజభవనంలోని కోనేటి వద్ద జనం గుంపులు గుంపులుగా చేరారు. రూపమతి ఇచ్చిన చనుబాలు కోనేరులో ఒక చివరన పోశారు. చంద్రబాణుడు రెండో చివర ఖాళీ పాత్ర తీసుకొని నీటిలోకి దిగాడు. అతను తన చేతిలోని పాత్రను నీటితో కడిగి కొద్దిసేపటిలో అందులోకి కొద్ది నీరు తీసుకొని పైకి వచ్చాడు. ఆ నీరు పాలలాగా ఉండటం చూసి ప్రేక్షకులు నిర్ఘాంతపోయారు. అతనే రూపమతి కొడుకని, సింహాసనానికి వారసుడని పురప్రముఖులు రూఢీ చేసుకొని లావణ్యతో, ఇక నువ్వు గద్దె దిగవచ్చు, ఈ చంద్రబాణుడికి రాజ్యాభిషేకం చేస్తాము అని అన్నారు. వారి నిర్ణయానికి లావణ్య తలవంచవలసి వచ్చింది. చంద్రబాణుడు పాత్రలోకి పాలు ఎలా తెప్పించాడు? అతను ఒక చిన్న గుడ్డ పీలికను ఆరగా ఆరగా 12 సార్లు పాలలో ముంచి చివరకు ఎండబెట్టి దాన్ని తన బొడ్డులో దోపుకున్నాడు. తరువాత అతను ఖాళీ పాత్రను కడుగుతున్నట్టు నటించేటప్పుడు ఆ గుడ్డ పీలికను పాత్రలోకి నీటిలోకి వేసి గిలక్కొట్టి ఆ నీటికి పాలరంగు తెప్పించాడు. తరువాత అతను ఆ గుడ్డ పీలికను నీటిలో వేసి ఖాళీతో మట్టిలోకి తొక్కేశాడు. తరువాత అతను పాత్రలోకి నీరు తీసుకున్నట్టు నటించి ఒడ్డుకు ఎక్కి వచ్చాడు. యుక్తి పారింది. కోనేరు అవతల నీటిలో పోసిన పాలే పాత్రలోకి వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ విధంగా చంద్రబాణుడు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల్ని మీరు కూడా ప్రతిరోజు వింటూ చదువుకొని కూడా ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి వివై థాట్స్. అందులో కథలు ఉంటాయి, మీరు చదువుకొని ఆనందించవచ్చు. అలాగే ఇటువంటి మంచి మంచి కథల్ని రోజు వినాలని అనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.